బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరి బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయి. తాను అసలు పార్టీకే వెళ్ళలేదని బుకాయించిన నటి హేమకి కూడా పాజిటివ్ రాగా, తను పార్టీకి పేరు మార్చుకుని వెళ్ళిన విషయం కూడా బయటపడింది. రేవ్ పార్టీపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరి బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయి. తాను అసలు పార్టీకే వెళ్ళలేదని బుకాయించిన నటి హేమకి కూడా పాజిటివ్ వచ్చింది. తను పార్టీకి పేరు మార్చుకుని వెళ్ళిన విషయం కూడా బయటపడింది. రేవ్ పార్టీపై పోలీసులు ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇక రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఇక ఎవరైతే తెలుగు వారందరూ బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయి, అందులో హేమది ఒక ఎపిసోడ్ వైజ్గా రోజు నడుస్తూనే ఉంది. తను ఇక్కడే ఉన్నాను, చిల్ అవుతున్నాను, ఒకసారి బిర్యానీ చేస్తాను, ఒకసారి అసలు బెంగళూరుకి వెళ్ళలేదని ఒకసారి, అయితే బెంగళూరుకి తను పేరు మార్చుకుని కూడా పార్టీకి అటెండ్ అయినట్టు, ఆ విధంగా దొరికిపోయినట్టుగా కూడా సమాచారం వస్తుంది. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ సంతోషి, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఈ కేసు మాత్రము రోజుకొక కొత్త మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా మొత్తం మీద కూడా తెలుగు సినీ నటులు కూడా ఇక్కడ చాలా మంది వెలుగులోకి వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. స్టార్టింగ్లో ఆదివారం రోజు నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో మాత్రము సోమవారం రోజు అందరు కూడా, నేను అసలు నాకు ఆ పార్టీకి సంబంధం లేదు, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానని ఒకరి తర్వాత ఒకరు మాత్రము చాలా పకడ్బందీగా కూడా బుకాయించారని కూడా ఇప్పుడైతే పక్కాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా హేమ చూసుకున్నట్లయితే తను సోమవారం రోజు పొద్దున్నే కూడా తను ఒక వీడియో వైరల్ చేసింది. ఆ వీడియో కూడా, నేను అక్కడ లేను, నేను ఒక ఫామ్ హౌస్లో ఉన్నా, నేను చిల్ అవుతున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నాకు రేవ్ పార్టీకి సంబంధమే లేదు, అనవసరంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా తను వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ మంగళవారం రోజు కూడా మరి హేమ నేను ఇంట్లో బిర్యానీ వండుతున్నా అని చెప్పి కూడా తను బిర్యానీ వండిన కుకింగ్ వీడియో విడుదల చేస్తూ కూడా తన స్నేహితుడు చిరంజీవికి తినిపిస్తున్న వీడియోను కూడా వైరల్ చేస్తూ నేను అక్కడ లేను అని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా బాగా చేసిందని కూడా నెటిజన్లు కూడా కామెంట్లు పెట్టారు. ఎందుకంటే ఇదంతా రేవ్ పార్టీ నుంచి తప్పించుకునే విధంగానే తను ఇలాంటి వీడియోలు కూడా విడుదల చేస్తుంది అని కూడా నెటిజన్లు కావచ్చు, అలాగే పోలీసులు కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే ఆ వీడియోలు ఎక్కడి నుంచి చేసింది, మేము అరెస్ట్ చేశాం కదా, ఇక్కడ రేవ్ పార్టీలో తను అరెస్ట్ అయ్యింది, ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి కూడా బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నాము, అయినా వీడియోలు ఎక్కడి నుంచి చేసింది అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరా తీశారు. మరి ఆ రేవ్ పార్టీలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఆ 200 మందిలో కూడా దాదాపు 103 మందికి బ్లడ్ శాంపిల్స్ కూడా స్వీకరించారు. అందులో దాదాపు 96 మందికి పాజిటివ్ వచ్చింది ఆ రేవ్ పార్టీలో. అందులో హేమతో పాటు హేమ స్నేహితుడు చిరంజీవి, అలాగే అషిరాయ్, ఈ పార్టీని నిర్వహించిన వాసు, ముఖ్యంగా వీళ్ళు ఈ టెస్ట్ లో కూడా వాళ్ళకైతే పాజిటివ్ వచ్చింది. అందుకు మరి వీళ్ళకు నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు ఈ రోజు. ఆ నోటీసులు జారీ చేస్తామనే విషయంలో కూడా హేమ స్పందించినట్టుగా తెలుస్తుంది. మరి హేమ ఏమంటుందంటే, ఎవరు ఏమనుకున్నా సరే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను టైం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తాను, కానీ ఇప్పుడు నేను ఎవ్వరికి సమాధానం చెప్పే అవసరం నాకు లేదు, ఏమైనా చేసుకోండి అని చెప్పేసి హేమ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి హేమ విషయంలో మాత్రము మరి కరాట కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు నేను పేకాటలో దొరికిపోయానని నన్ను చాలా ట్రోల్ చేసింది హేమ, ఈరోజు రేవ్ పార్టీలో హేమ దొరికిపోయింది, అది నేను నమ్ముతున్నాను, రేపు పాజిటివ్ వచ్చింది అని తెలిస్తే గనక మా అసోసియేషన్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటాము, అసోసియేషన్లో మెంబర్గా ఉన్న తనని తొలగిస్తాము అని కూడా కరాట కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అసోసియేషన్లో కూడా ఇప్పుడు చలన చిత్ర రంగంలో మరి ఇది ఒక హాట్ టాపిక్గా మారింది కాబట్టి మరి అసోసియేషన్లో కూడా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, అలాగే పోలీసులు ఇప్పుడు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు కాబట్టి మరి ఆ నోటీసులు జారీ చేసిన విధంగానే మరి వీళ్ళందరినీ కూడా మరి కౌన్సిలింగ్కి తీసుకుని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దానికోసం మనం వెయిట్ చేసి చూడాల్సి కూడా ఉంది. ఇంకా
ఇంకా చాలా వివరాలు కూడా బయటికి వెల్లడి కానున్నాయి. అందులో భాగంగా ఆ రేవ్ పార్టీ వీడియో ఏదైతే ఉందో అది ఈ నిన్న రాత్రి కూడా మళ్ళీ వైరల్ అవుతుంది. అది బయటికి విడుదల చేశారు కూడా. ఆ వీడియోని బట్టి కూడా ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారనేది కూడా బయటపడుతుంది సంతోషి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్